హాయ్ అండి, దిస్ ఇస్ త్రివేణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ త్రివేణి ముచ్చట్లు. ఇది వచ్చేసి మండే వ్లాగు. కార్తీక మాసం మండే లాస్ట్ సోమవారం వ్లాగ్ అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక దీపం పెట్టేశాను. దీపం పెట్టేసి గుడికైతే వెళ్దామని చెప్పేసి రెడీ అయ్యి వెళ్ళామన్నమాట. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, మాకు ఇంటికి దగ్గరలోనే శివాలయం ఉంటుంది. శివాలయంతో పాటు అక్కడ అన్ని గుళ్ళు ఉంటాయన్నమాట. శనేశ్వరుడు, హనుమాన్, వినాయకుడు, అమ్మవారు, నాగదేవత, ఇలా అన్ని గుళ్ళు ఒకే దగ్గర ఉంటాయన్నమాట. నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఫస్ట్ అక్కడ శనేశ్వరుడు దగ్గరికి వెళ్ళిపోయి తర్వాత అక్కడ దండం పెట్టేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని మళ్ళీ అప్పుడు శివాలయానికి వెళ్తూ ఉంటానన్నమాట. ఇది శివాలయం. నేను శివాలయంలో నంది ఉంటుంది కదా, నంది ముందు తాబేలు చూడడం అయితే ఇక్కడికి వచ్చాకే చూశానండి. మన వైపు గుళ్ళల్లో అయితే మాత్రం ఇలాగ నంది ముందు తాబేలు అయితే నేను చూడలేదు. ఇక్కడ నార్త్ సైడ్ వచ్చాక ఇక్కడ గుజరాత్లోనూ చూశాను. లాస్ట్ ఇయర్ మేము మహారాష్ట్ర ట్రిప్కి వెళ్ళామన్నమాట, జ్యోతిర్లింగాలు దర్శించుకుందామని చెప్పేసి. అక్కడ కూడా నేను చూశానన్నమాట నంది ముందు తాబేలు ఉండడం. మన వైపు అయితే మాత్రం ఎప్పుడు చూడలేదు. ఇక్కడికి వచ్చాకే అలా నంది ముందు తాబేలు ఉండడం చూశానమాట. ఇంకా అన్నిటి దగ్గర కూడా కొంత వేపం పెట్టుకుంటూ వచ్చేసాను. మన వైపు అయితే కార్తీక మాసంలో దీపాలు అసలు తెల్లవారుజామునే దీపాలతో వెలుగుతాయన్నమాట గుళ్ళ దగ్గర. కానీ ఇక్కడైతే అలా ఏమి ఉండదు, ప్రశాంతంగానే ఉంటుంది. ఇంకా ఎందుకని చెప్పేసి ఇది ఒక రావి చెట్టు, అక్కడ కూడా ఒక దీపం వెలిగించేసి దండం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చూస్తారు కదా ఇక్కడ కూడా. ఇక్కడైతే మాత్రం కొంచెం వెలిగించడం అయితే మాత్రం ఈవినింగ్ టైంలో కొంచెం వెలిగిస్తారు, ఉదయం పూట అయితే వెలిగించరు అంతగాను. అందుకనే ఖాళీగా ఉంది. అదే మన వైపు అయితే కార్తీక మాసం గుడికి వెళ్ళాలంటే చాలా మజా వస్తుంది. అంతమంది జనాలు, దీపాలు, అసలు దీపాలతో గుడి మొత్తం వెలిగిపోతూ ఉంటుంది అన్నమాట. అంత బాగుంటుంది. ఇక్కడికి వచ్చేసరికి కార్తీక మాసంలో అంతగా ఏమీ అనిపించదు నాకు. కాకపోతే ఇలా పర్టికులర్గా సోమవారాలని, ఏకాదశి అని, పౌర్ణమి నాడు అయితే మాత్రం ఇలా గుడికి వెళ్తూ ఉంటాను, దర్శించుకుని వచ్చేస్తూ ఉంటాను. ఇది వచ్చేసి నాగదేవత. ఆవిడ వచ్చేసి ఇక్కడ లోకల్లో ఉంటారు కదా గ్రామ దేవతలు, ఆ టైప్ అన్నమాట. ఇంకా గుడి నుంచి దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇంకా అన్నీ త్వరగానే అయిపోయినాయి ఈరోజు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన వెంటనే గుడి నుంచి కూడా వచ్చేసాను. నేనైతే లంచ్ అయితే కొంచెం లేట్గానే ప్రిపేర్ చేస్తాను కాబట్టి లంచ్ కూడా ప్రిపేర్ చేయడం లేదు. మా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా పిల్లలు ఏంటంటే ఏదైనా స్నాక్ చేయమ్మా చాలా రోజులు అయింది అనేసి అడిగారు అనమాట. సర్లే అని చెప్పేసి చోకోడీలు ఉంటాయి కదా పప్పు చోకోడీలు, మన వైపు అవి చేద్దామని చెప్పేసి రెడీ అయ్యానమాట. ఉదయాన్నే పచ్చిశనగపప్పు అయితే నానపెట్టేశాను. దాన్ని ఇప్పుడు నీరు తీసేసి ఇలా గుడ్డపైన ఆరబెట్టేసుకుంటున్నాను. తడి లేకుండా ఆరిపోతుంది కదా అని చెప్పేసి, ఏమైనా తడి ఉంటే గుడ్డ కూడా పీల్చుకుంటుంది కదా, అందుకని చెప్పేసి ముందైతే ఆరపెట్టేస్తున్నాను. తర్వాత పిండి అంతా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను చకోడీలకి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నానమాట. వరిపిండి ఎంత అయితే మైదా పిండి అంత. నేను ఇక్కడైతే 3 గరిటెలు వరిపిండి తీసుకున్నాను, 3 గరిటెలు మైదా పిండి తీసుకున్నాను. ఓన్లీ మీరు మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం నేను 2 కలిపే చేస్తున్నాను అన్నమాట. దాంట్లో కొంచెం వాము నలిపి వేశాను, తగిన సాల్ట్, పచ్చికారం, తర్వాత వచ్చేసి కొంచెం ఫుడ్ కలర్ వేశాను, కలర్ రెడ్ కలర్ రావడం కోసం. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కారంతో అయినా సరే సరిపోతుంది. తర్వాత కొంచెం బేకింగ్ సోడా వేశాను అన్నమాట. అవన్నీ మిక్స్ అయ్యేలాగా నీట్గా కలిపేసుకోవాలి. తర్వాత ఏంటంటే నేను ఇక్కడ వేడి నీళ్ళు కెటల్లో పెట్టేశాను, ఆ నీళ్ళతో కలుపుతున్నాను అన్నమాట. లేదంటే మనం ఎసర్లాగా నీళ్ళు మరిగించి స్టవ్ ఆఫ్ చేసేసి పిండి మొత్తం అందులో వేసి ఉండలు లేకుండా కలుపుకొని అదే తోప తిప్పడం అంటారు కదా, అలా తిప్పి కూడా మనం చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను వేడి నీళ్ళు వేసి కలిపేస్తున్నాను అన్నమాట, తోప తిప్పటం లేదు, ఇలా మామూలుగానే కలిపేసుకుంటున్నాను. ఇవన్నీ మన ఊరు సైడ్ ఉంటే చేసుకోవాల్సినంత అవసరం కూడా ఉండదు. తినాలనిపించినప్పుడల్లా షాప్కి వెళ్తే కనుక ఓల్డ్ అయితే కొనుక్కోవచ్చు. ఇక్కడైతే స్నాక్స్ కొంచెం వేరేగా ఉంటాయండి. చాలా వరకు తీపి కలిసి ఉంటుంది, కట్టమిట్టాగా ఉంటాయన్నమాట ఇక్కడ స్నాక్స్. మనకి అక్కడ స్నాక్స్ అయితే నాకు చాలా ఇష్టం, ఇక్కడ నాకు మరీ ఇష్టం అంతగా ఉండదు. ఏదో తినాలి కదా అన్నట్టు తింటూ ఉంటానన్నమాట. పిల్లలకు కూడా అక్కడవే ఇష్టం, జంతుకులని, గులాబీ గుత్తులని, ఇలా చేకోడీలని, రవ్వండ్లని, ఇలాంటివన్నీ చాలా ఇష్టం. కాకపోతే నేను ఇంకన్నీ అవ్వక ఇవి చేయలేక, అంటే పిండి వంటలు నాకు ఒక్కలే చేయాలంటే బోర్గా అనిపిస్తుంది అన్నమాట. పక్కన ఎవరైనా ఉండడం లేదా స్టవ్ కిందని పెట్టేసుకుంటే కూర్చొని చేయడం, ఇలా అయితే చేస్తాను. కానీ
ఇలా అన్ని నుంచోనే చేయాలంటే కొంచెం లేజీ, అందుకనే చేయను. లేకపోతే నాకు వంటలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. ఆ స్టవ్ కిందన పెడదాము అంటే నాకు అసలు కుదరటం లేదు, అందుకనేసి ఇంకా నుంచోనే చేయాల్సి వస్తుంది పిండి వంటలు అయినా సరే. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఏమైనా చెయ్యమ్మా అంటే సర్లే ఇదే కొంచెం పిండి కలుపుదాంలే హెవీగా కాకుండా అని చెప్పేసి కొంచెం కలిపి చేశాను. చూసారు కదా అక్కడ పప్పు కూడా చక్కగా ఆరిపోయింది. ఆ పప్పుకి కొంచెం పిండి కలిపానన్నమాట, ఇంకా పొడి పొడిగా ఏమైనా చెమ్ముంటే ఆ పిండి పీల్చేసుకొని చక్కగా ఉంటుంది అని చెప్పేసి. అంతే అండి, చక్కగా అది తేమ అంతా అయిపోయింది, అది పక్కన పెట్టేసుకున్నాను. కొంచెం ఆయిల్ కూడా పక్కన పెట్టుకొని పిండి కొంచెం కొంచెం ముద్ద తీసుకున్నానన్నమాట. దాన్ని మనం చోకోడీలు తెలుసు కదా రోల్గా పెడతాము, రోల్లా చేసుకొని తర్వాత పచ్చనిపప్పును అయితే అతికించాలి. అదే ఇంటి దగ్గర ఉంటే కనుక చెల్లి మాత్రం పిండి వంటలు కూడా బాగా చేస్తుంది, అది తనకి చాలా ఇంట్రెస్ట్. ఒకళ్ళు ఇలా అద్దిస్తూ ఉంటే ఒకళ్ళు డీప్ ఫ్రై చేయడం ఇలా చేస్తూ ఉంటాం ఇంటి దగ్గర. కాకపోతే ఇక్కడ ఒక్కళ్ళు అన్నీ చేసుకోవాలి, అందుకనే కొంచెం ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఏదైనా సరే స్నాక్ అడిగితే నాకు ఏమైనా షాప్లో కొనిచ్చేస్తూ ఉంటాను తప్ప ఇంట్లో కొంచెం స్నాక్ చేయడం అయితే చాలా తక్కువ. ఇంకా ఏమైనా వాళ్ళు తినాలనిపిస్తే మాత్రం ఫ్రూట్ జ్యూసెస్, మిల్క్ షేక్స్ ఇలా ఇవన్నీ చేసిస్తా తప్ప, కానీ ఇలా పిండి వంటలు అయితే మాత్రం కొంచెం లేజీనే అండి నాకైతే మాత్రం. ఇంకా చూసారు కదా ఇలాగ కావాల్సిన సైజుల్లో చోకోడీల్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అంటే అవి వేపేలోపు మిగిలి చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇవి వేగడానికి కూడా కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే లోపలంతా ఉడకాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. చాలా బాగా వచ్చాయండి, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంక ఇంతేనండి ఈరోజు అయితే చిన్న వ్లాగ్, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఇంకో వ్లాగ్తో కలుగుదాం. అంతవరకు సెలవు, టేక్ కేర్, బై బై.